హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, స్కూల్లో ఫుడ్ పాయిజన్, 14 మంది పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు ముందుగానే ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. విద్యార్థుల యొక్క ఇద్దరు పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉందని చెప్తున్నారు. వివరాలు చూసినట్లయితే బాలూరు రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 14 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద సంఘటన భువనగిరి సోషల్ వెల్ఫేర్ బాలూరు రెసిడెన్షియల్ స్కూల్లో అయితే చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తినడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, అందులో ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. నిన్న జరిగిన ఈ సంఘటనను అధికారులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన జరిగింది భువనగిరి సోషల్ వెల్ఫేర్ బాలుడు రెసిడెన్షియల్ స్కూల్లో అయితే ఘటన చోటు చేసుకుంది. మొత్తం 14 మంది అయితే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఇద్దరు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని చెప్తున్నారు. ఈ ఘటన అయితే నిన్న జరిగింది. అధికారులు ఈ ఘటన గోప్యంగా ఉంచడంతో బయటికి రావడానికి అయితే ఆలస్యమైంది. సో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరు విద్యార్థులకు కూడా చికిత్స అయితే అందజేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే, మరిన్ని వివరాలు బయటికి రావాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు.